श्रीनिवास गारु सो ऐक्चुअली चाला वरकु बीजेपी कैंडिडेट की ఈటెల రాజేందర్ గారికి భయపడే టిఆర్ఎస్ చాలా వరకు అక్కడ తాయిలాలు ప్రకటిస్తుంది అట్ ది సేమ్ టైం హుజూరాబాద్ నే రైతు బంధు అయితే దళిత బంధుకు సంబంధించి చూస్ చేసుకోవడానికి కూడా రీజన్ అదని చెప్పేసి చాలా వరకు న్యూస్ ఇప్పుడు కీర్తి రెడ్డి గారు కూడా అదే ఆరోపిస్తూ వస్తున్నారు సో ఎందుకు అంత మొత్తంలో తాయిలాలు ప్రకటించడం వెనక భయం ఏంటి ఏం తాయిలాలు ప్రకటించిందంటే ఒక దళిత బంధు ఒకటే కదా సో ఎందుకు అక్కడే ప్రకటించాలి దళిత బంధు ఒకటే కదా కార్తీక్ లేవా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విపక్షాలకు కూడా ఏమరపాటు లేకుండా ఒక మాట చెప్పింది ఒకవేళ మీరు ఇది హుజూరాబాద్ ఎన్నికల కోసమే అని మీరు భావిస్తే హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నంత మాత్రాన రైతు బంధును ప్రకటించకూడదు అని చెప్పింది రైతు బంధుని హుజూరాబాద్కే పరిమితం చేస్తున్నారు అంటే కాదు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం ఏ విధంగా చేస్తాం అని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీని పట్ల ఒక 20 నిమిషాలు తన యొక్క తను పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది ఒక హుజూరాబాద్ లోనే కాకుండా మల్లు బట్టి విక్రమార్క గారి దగ్గర కావచ్చు అటు ఖమ్మంలో ఇక్కడ తుంగతుర్తిలో గాదర్ కిషోర్ గారి దగ్గర కావచ్చు అటు మందమరిలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5-6 చోట్ల దీన్ని అమలు చేస్తున్నాం మేము ఇప్పుడు రాబోయే రోజులలో సాలీనా ఒక 50 వేల కోట్లు ఏర్పాటు చేసుకొని 170 వేల కోట్లు దీనికి అవసరం అవుతుందని దళిత్ ఎంపవర్మెంట్ కోసం పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేస్తాం ఏ విధంగా అమలు చేస్తాం అనే విషయం కూడా మాట్లాడినాం మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ రైతు బంధు ఎవరికి అక్కర వస్తుంది రైతు బీమా ఎవరికి అక్కర వస్తుంది అని మాట్లాడుతున్నారు అసలు మీరు రైతు చట్టాలను వ్యతిరేకిస్తుంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా భారతదేశం మొత్తం కూడా ప్రపంచ దేశాలు ఇటువైపు చూస్తుంటే ఆ సమస్యకు పరిష్కారం కాకుండా ఢిల్లీ మొత్తం చుట్టూ కంచవేసి రోడ్లు తవ్వి రైతులను మీరు రైతుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారో సుప్రీంకోర్టు మిమ్మల్ని ప్రశ్నించిన తర్వాత కూడా దాని పట్ల స్పందించకుండా మీరు ఎక్కడన్నా ఢిల్లీ అది గల్లీల పంట తీసుకుపోయి ఢిల్లీలో అమ్ముకోవచ్చు తెలంగాణలో పండిస్తే బెంగళూరులో అమ్ముకోవచ్చు బొంబాయిలో అమ్ముకోవచ్చు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు వ్యవసాయ చట్టాలను మేము మారుస్తున్నామని మీరు మాట్లాడినరు దాని పట్ల ఇప్పటి కూడా రైతులకు ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని అవగాహనను కల్పించకుండా ఇంకా వాళ్ళను రోడ్డు మీద నిల్చోబెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి వైఖరిని కీర్తి రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు భూసార పరీక్షలు మొట్టమొదట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో భూసార పరీక్షలు నిర్వహించి ఎలాంటి పంట వేయాలని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఒడ్లు కొనమని చెప్పి మీరు చెప్పి కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేస్తే 99% ఒడ్లు ఉన్నది ఎఫ్సిఐ కొనమని చెప్పినా కూడా తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి తీసుకున్నది ఇంకా మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం పెద్దలు చెప్పిండ్రు వచ్చేసారి అయితే మేము ఖచ్చితంగా ఒడ్లు కొనమని చెప్పిండ్రు ఈ రోజు దేశంలోనే 2వ స్థానంలో ఒడ్లు పండించే రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు ఒడ్లు ఎందుకు పండిస్తున్నారని అంటే పండియద్దు అంటున్నారా పండించాలంటున్నారా పండిస్తే బీజేపీ కొనరు కాబట్టి అసలు తెలంగాణ కొనొద్దు తెలంగాణ రైతులు కొనొద్దు అంటున్నారు పండియద్దు అంటున్నారా మీరు కొనకపోయినా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుంది కొంట అని చెప్పింది గతంలో 2 సార్లు కూడా మీరు ఈ పరిస్థితి కల్పించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఈ ప్రభుత్వం ఆ విధమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకుంది వ్యవసాయ కమిటీలను మొత్తానికి మొత్తం తీసేస్తామని చెప్పినా కూడా వ్యవసాయ కమిటీలను అదే విధంగా ఉంచి రైతు చట్టాలను కూడా అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పింది తెలంగాణ ప్రభుత్వం మీరు మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతులకు బీమా అమలు చేయడం వేస్తూ చనిపోయిన తర్వాత బీమా ఇస్తామంటున్నారు మీరు కావాలంటే ఒకసారి డేటా తీసుకోండి రైతులు ఎంత మంది అంటే ఆత్మహత్యల శాతం తగ్గిందా పెరిగిందా పంట పండించే శాతం పెరిగిందా తగ్గిందా నీటి నిల్వలు పెరిగినాయా తగ్గినాయా ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు పెరిగినాయా తగ్గినాయా మీరే మాట్లాడుతున్నారు అందరు ప్రతిపక్షాలన్నీ 4 లక్షల కోట్లు అప్పులు చేసింది ప్రభుత్వం ఏం చేసింది అని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 సంవత్సరాల కాలంలో ఒక నిర్మాణాన్ని చేపట్టి అక్కడ అంతా కూడా నీటి నిల్వలను పెంచే కార్యక్రమాన్ని చేసింది మీరు ఏమన్నా చేసిండ్రా మీరు అన్నారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు 15 లక్షల రూపాయలు జన్ధన్ ఖాతాలు వేస్తామన్నారు నిత్యం డీజిల్ రోజు పెంచుతున్నారు ఈ రోజు కూడా 35 పైసల రూపాయలు పెంచిండ్రు మీరు మాట్లాడుతున్నారు ఒక రవాణా ఒక డీజిల్ పెట్రోల్ పెంచితే దాని ప్రభావం నిత్యావసర సరుకుల మీద ఉంటది మీరు మాట్లాడిన విత్తనాల మీద ఉంటది రైతు మీద ఉంటది ఈ రాజ్యంలో ఉండే ప్రతి వ్యక్తి మీద రవాణా ఇంధనం పెరిగినప్పుడు అన్నింటి మీద ఉంటది భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేస్తారండి
తెలంగాణలో అందులో హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఆత్మరక్షణ కోసం స్వీయ రాజకీయ అస్తిత్వ పోరాటం కోసం మీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి రాజేంద్ర గారికి ఓటు ఎందుకు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు అక్కడ ఉన్నటువంటి 7 సంవత్సరాల్లో ఇన్ని రకాల పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం దేశంలో నెంబర్ 1 గా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మమ్మల్ని కాదని మీకు ఓటేసే పరిస్థితి లేదు 1500 మీ శక్తి గతంలో భారతీయ పార్టీ శక్తి 1500 రాజేంద్ర గారు వ్యక్తిగా మీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ రోజు పోటీ మా మధ్య మీ మధ్య అని మాట్లాడే స్థాయికి మీరు ఎదిగారు వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళకు గతంలో 50,000 ఓట్లు వచ్చినాయి సరే అభ్యర్థి మారినా బల్మూరి వెంకట్ గారు కొత్తగా అక్కడికి వచ్చినా వాళ్ళు ఎందుకో మరి వాళ్ళు భారతీయ జనతా పార్టీతో మిలాఖత అయినట్టుగా అనిపిస్తుంది ప్రచారంలో కూడా వెనకబడి ఉన్నారు అభ్యర్థి ప్రకటనలో కూడా వెనకబడి ఉన్నారు శత్రు శత్రు మిత్రువేతన అనేటువంటి చందంగా కాంగ్రెస్ పార్టీ విధానం కూడా కొనసాగుతుంది అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కడ కూడా అంటే మా సిట్టింగ్ స్థానం మాది 20 ఏళ్ల నుంచి ఆ ప్రజలతో మాకున్నటువంటి సంబంధం మీరు మమ్మల్ని ప్రశ్నించే ముందు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే ముందు ఈ దేశంలో ఈ 5 సంవత్సరాలలో 10 సంవత్సరాలు మీరు కూడా 7 సంవత్సరాలు అవుతుంది ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందా ఇస్తానా అంటే ఉద్యోగాలు ఇచ్చిరా లేకపోతే ఉన్న ఉద్యోగాలు తీసేసారు అన్ని ప్రాజెక్ట్ బీజేపీ మీ పార్టీ కూడా రాష్ట్రాన్ని అలానే చేస్తుంది ఉద్యోగాలు మీరు కల్పించారా తిరిగి మీరు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో ఈ రెండు పార్టీలు కూడా ఒకలానే ఉన్నాయి ఇలా ప్రపంచం నివరబోతుందండి ప్రపంచం మార్కెట్ లో ఆయిల్ ధరలు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిపోతుంటే భారతదేశంలో మాత్రము ఇంధన ధరలు పెరుగుతా ఉన్నాయి అది ఏమా ఏం పద్ధతి ఏమనంటే అప్పులు కట్టినామంటారు మీరు కట్టిన అప్పులు 3,000 కోట్లు 30 లక్షల కోట్లు కట్టినామని చెప్తారు నరేంద్ర గారు చెప్పండి ఇందుక మాట్లాడుతారు దళిత బంధు సంబంధించి ఇన్ని సార్లు ఎన్ని ఏదైతే స్కీమ్ల ద్వారా ప్రజలను మోసం చేస్తానో ఇది కూడా పెద్ద మోసం జరుగుతా ఉంది బట్టి విక్రమార్క గారి దగ్గర ఒక్క మండలం రెండు మండలాలు పెట్టి మీ దగ్గర మిగతా ప్లేస్ ఒక్క మండలం పెట్టి ఇక్కడ అందరికి మెసేజ్లు వచ్చినాయి అంతే ఎవరికి కూడా డబ్బులు రాలేదు వాళ్ళ స్క్రీన్ మీద సెల్ల మెసేజ్ వస్తుంది ఇంతవరకు ఎవరికి హుజూరాబాద్ లో దళిత బంధుకు సంబంధించి ఎవరికి డబ్బులు వచ్చిన దాఖలాలు మరి ఒక మరి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎంతమందిని మోసం చేస్తారు అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు అదే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ టిఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఢిల్లీలా దోస్తీ గల్లీలా కుస్తీ అనే పరిస్థితి నడుస్తా ఉన్నది మీది నల్ల చట్టాల మీద మేము రైతు సంబంధించిన వ్యతిరేక చట్టాల మీద మేము ధర్నాలు పోరాటం చేస్తే మాతో వచ్చి ఒకరోజు పార్టిసిపేట్ అనేది చేసి ఢిల్లీ నుంచి మీకు ఏం వర్తమానం వచ్చిందో మీకు మీకు ఏం జరిగిందో మళ్ళా దాని తర్వాత ఈ చట్టాల మీద ఎన్నడూ కూడా టిఆర్ఎస్ పార్టీ ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారండి ఇక్కడ ఆ చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు నిజంగానే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు కదా మరి ఎందుకు మేము పోరాటం చేస్తా ఉంటే మాతో ఎందుకు మీరు మరి ఒకరోజు పార్టిసిపేట్ చేసినట్టు చేసి మరి ఎందుకు పక్కకున్నారు అదే విధంగా బీజేపీకి సంబంధించినటువంటి అన్ని బిల్లుల మీద మీరు ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నారు దోస్త అని మీ ఇద్దరి మధ్యలో మా ఇద్దరి మధ్యలో ప్రజలందరికీ తెలుసు ఈరోజు ముఖ్యమంత్రి గారు పోయి ఢిల్లీ పోయి ఏ విధంగా వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని ప్రతి విషయంలో వాళ్ళ దోస్తాన్ని ఏంటనేది ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ప్రజలంతా అమాయకులు కాదు రెండో పార్టీలు కూడా ఈ రోజు మరి గ్యాస్ ధర ఇలా 1050 అయింది పెట్రోల్ డీజిల్ ధర ఆకాశం అండి 100-110 రూపాయలు పెట్రోల్ ధర ఉంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క పథకం కూడా అమలు పడినటువంటి పరిచినటువంటి దాఖలాలు లేవు ఈ రెండో పార్టీలు కూడా ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తానో వీళ్ళకి ముఖం లేక ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు విచ్చలవిడితనంగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను ప్రలోభ పెట్టి నాయకులను ప్రలోభ పెట్టి వారి ద్వారా కొంతమంది తిప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పకుండా మీరు కీర్తిరెడ్డి గారు మాట్లాడిన మా క్యాండిడేట్ ను తీసుకున్నారని చెప్పి తప్పకుండా మేము చెప్తా ఉన్నాం ఒక కౌశిక్ రెడ్డి కాదు చాలా మందిని కౌశిక్ రెడ్డి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా మీ రెండు పార్టీలు కొనుగోలు చేయడం ఈ 2 నెలల నుంచి మీరు చేసిన గొప్ప పని ఏంటంటే హుజూరాబాద్ లో ఉన్నటువంటి అందరినీ కొనుగోలు ఏ విధంగా కొనుగోలు చేయాలి ఏ విధంగా రేట్ కేటాయించాలనే అనేది రెండు పార్టీలు డిసైడ్ అయినాయి కానీ ప్రజలు మాత్రం తప్పకుండా ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయి ఏ విధంగా మోసం చేస్తున్నాయి ఏ విధంగా ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నాయి ఏ విధంగా గల్లీలో కుస్తీ పడుతున్నాయి అనేది క్లియర్ గా ఈ రోజు ప్రతి ఇంట్లో
స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి, ప్రతిది కూడా గమనిస్తా ఉన్నారు. రిజల్ట్ మాత్రం తప్పకుండా కాంగ్రెస్ వైపు ఉంటది. ప్రజలు దిమ్మజిరిగా రిజల్ట్ ఇస్తారు, ఎందుకంటే మీ ప్రైమ్ నైన్ టీవీ ద్వారా కూడా మేము ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజలు ఏ విధంగా తాత్కాలిక ఉపశమనాలు ఇస్తా ఉన్నారు, కానీ కానీ ప్రతిరోజు నిత్యావసర వస్తువులు కానీ, మరి మహిళలకు ప్రతిరోజు మరి గ్యాస్ కానీ, మన బయటకు వెళ్ళాలంటే పెట్రోల్ డీజిల్ కానీ, ఇవన్నిటి మీద ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు, ఏ డబ్బులు పెట్రోల్ వీలు కానీ మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చింది కూడా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. మీరు మమ్మల్ని కొనుగోలు చేసి ఎగతాళం చేయడం కాదు, మీరు చేస్తున్నటువంటి గొప్ప పని అది. మీరు మీరు గొప్ప పని చెప్పుకుంటా ఉన్నారు. మీరు మా మా కౌశిక్ రెడ్డినో లేకపోతే ఇంకోళ్ళు కొనుగోలు చేసినాము, వాళ్ళు కొనుగోలు చేశారని వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ఒకరి మీద నల్ల చట్టాల మీద, లేకపోతే రైతు వ్యతిరేక చట్టాల మీద శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కీర్తిరెడ్డి గారు టీఆర్ మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ రెండు పార్టీలు కూడా ఇవి ప్రజలను వంచిస్తా ఉన్నాయి, ప్రజలను మోసం చేస్తా ఉన్నాయి. ప్రజలు ఈరోజు కరోనా పరిస్థితులలో మరి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడతా ఉంటే మీరు నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నిటిని కూడా పెంచి ప్రజలు గుదిబండ అయినటువంటి పరిస్థితులలో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తున్నారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ నికార్సుగా ఈరోజు మరి ప్రజల కోసం పోరాటం చేస్తా ఉంది, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.